Welcome to Hello Doctor. ఈ రోజులో డైజెస్టివ్ డిజార్డర్స్ చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు. పిల్లల్లో పెద్దల్లో కనిపిస్తున్న ఈ డైజెస్టివ్ డిజార్డర్స్ ని లైఫ్ స్టైల్ చేంజెస్ తో మేనేజ్ చేయొచ్చు. లేకపోతే తీవ్రమైన కాంప్లికేషన్స్ కి గురి అవుతూ ఉంటారు. వాటిలో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా లాంటివి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయని, డైజెస్టివ్ డిజార్డర్స్ కి వీటికి ఎంతవరకు సంబంధం ఉంటుంది, ఎంతవరకు వంశపారంపర్యంగా వృత్తిపరంగా ఈ సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, ఇనిషియల్ స్టేజెస్ లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోలో పరిష్కార మార్గాలు, ఈ వివరాలు అందించడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబికమ్మతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు ది షో. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలే లేకపోతే డైజెషన్ సరిగ్గా లేకపోవడమే ఈ సమస్యలకు దారితీస్తుంది అంటారా? డెఫినెట్ గా, అంటే 50-60% వరకు ఇది ప్రిడామినేట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. లైక్ చాలామంది పేషెంట్స్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్, యాసిడిటీ అని చెప్తూ ఉంటారు, లేదా ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ కండిషన్స్. కానీ ఈ కండిషన్స్ దీర్ఘకాలికంగా సఫర్ అయ్యే కొద్దీ డైజెస్టివ్ సిస్టమ్, అంటే మనకు జీర్ణాశయంలో విడుదలయ్యే కొన్ని రసాయనాలు ఏవైతే ఉంటాయో, లైక్ బైల్ జ్యూసెస్ కానీ, ఎంజైమ్స్ కానీ, వీటిలో ఫ్లక్చుయేషన్స్ అనేవి ఏర్పడుతుంటాయి. మన రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినే వాళ్ళలో అండ్ ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో, నెక్స్ట్ వచ్చేసి నైట్ షిఫ్ట్స్ ఎక్కువ చేసే వాళ్ళలో, నిద్ర తక్కువగా ఉన్న వాళ్ళలో కొద్దిగా ఈ డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ అనేవి లైఫ్ స్టైల్లో వచ్చిన చేంజెస్ కారణంగా అబ్జర్వ్ చేయొచ్చు. లేదా ఈ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అనేవి జనరల్గా లైక్ లాంగ్ టర్మ్గా కొన్ని మెడిసిన్స్ వాడే వాళ్ళలో, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకునే వాళ్ళలో, లేదా కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్లో కూడా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తుంటాయి. అండ్ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కూడా లైక్ మన జీర్ణాశయం ఏదైతే ఉంటుందో అది కొంచెం మందగిస్తూ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ ఇష్యూ. సో ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వల్ల మనకు సెకండరీగా లైక్ పైల్స్ కానీ, ఫిజరీస్ ప్రాబ్లం కానీ తలెత్తే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవేవి కంప్లైంట్స్ లేకుండా కూడా పైల్ సమస్య రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. న్యాచురల్గా తీసుకుంటే ఫీమేల్స్లో ప్రెగ్నెన్సీ టైంలో లైక్ పిండం అనేది పెరుగుతూ వస్తుంటుంది, కాబట్టి ఈ స్టమక్ అబ్డామినల్ ప్రెషర్ అనేది కొద్దిగా రెక్టల్ ఏరియా పైన ప్రెషర్ పడడం వల్ల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ, పోస్ట్ డెలివరీ కానీ పైల్ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది న్యాచురల్గా. అండ్ ఆఫ్టర్ వాళ్ళకి ఏంటంటే ఈ అబ్డామినల్ ప్రెషర్ ఎక్కడైతే తగ్గిపోతుందో మళ్ళీ పైల్స్ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది. అండ్ దీర్ఘకాలికంగా కాన్స్టిపేషన్ వింటూ ఉంటాం, అంటే చిన్నప్పటి నుంచి మలబద్ధకం ఉంది, డైలీ డిఫికేషన్ అనేది అవ్వడం లేదు, అలాంటి కేసెస్లో కూడా ఫిజరీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రసూల్ గారు కాల్ నందిగామ నుంచి. రసూల్ గారు నమస్తే అండి, చెప్పండి. మేడం గారు? యా రసూల్ గారు చెప్పండి సార్. మేడం గారు, నాకు అప్పుడప్పుడు మోషన్ చిన్నప్పుడు లైట్ గా బ్లడ్ వచ్చేది మేడం. ఓకే, అయితే నేను ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయేది, అలానే కొంత రోజు కంటిన్యూ చేశాను అలా అప్పుడప్పుడు వచ్చినప్పుడు. అయితే అదేమైందంటే ఫిషర్ గా వచ్చింది మేడం. అది దాన్ని సర్జరీ చేయించుకున్నాను మేడం. అయితే నేను తెలియకుండా, అయితే నాకు తెలియదు, దానికోసం అయితే చేయించుకున్నాను సార్, విజయవాడ సన్ రైజర్ లో చేయించుకున్నాను. అయితే తగ్గలేదు మేడం, అది నొప్పి వస్తానే ఉంది, ఇంకా లోపలేమో నోరు పూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మేడం. ఓకే ఫైన్ అండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ బ్లడ్ కూడా వస్తుందా అండి? బ్లడ్ అలాంటివి అయితే ఏం లేదు మేడం. ఓకే, పెయిన్ ఎంత వరకు లాస్టింగ్ అవుతుందండి? ఈ మోషన్ వెళ్ళిన తర్వాత నొప్పి ఎంత వరకు ఉంటుంది? 1 hour 2 hours లేదా 2-3 hours ఉంటుంది మేడం? 2-3 hours ఉంటుంది. ఓకే ఫైన్. అండ్ బయటికి అంటే పైల్ మాస్ లాగా, అంటే బొడిపిల్లలాగా ఏమన్నా బయటికి వచ్చేసాయండి? అలాంటిది ఏం లేదు మేడం, లోపల నోరు పూసినట్టు ఎలా ఉంటుందో అలా ఉంది మేడం. ఓకే ఫైన్ అండి. అండ్ ఎంత కాలం నుంచి ఉందండి ఈ ప్రాబ్లమ్ సుమారు మీకు? 2 years నుంచి ఉంది మేడం. 2 years నుంచి? అయితే 1 year వరకు మీ హోమ్ కేర్ లో ఇంటర్నేషనల్ హోమ్ మెడిసిన్స్ వాడినా అయినా తగ్గలేదు మేడం. ఓకే 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 ఫైన్ అండి. ఓకే, ఇప్పుడు స్టాప్ చేసి ఎంత కాలం అవుతుందండి ట్రీట్మెంట్ మీకు? 2 months అయింది మేడం. 2 months అవుతుంది. ట్రీట్మెంట్ వాడినప్పుడు ఎలా ఉండేదండి? అంటే అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది మేడం. ఓకే ఫైన్ అండి. సో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా తీసుకోండి సార్, లైక్ కొలనోస్కోపీ అనేది కూడా చేయించండి. అండ్ దీనివల్ల ఏంటంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ మీరు చెప్తున్న సిమ్టమ్స్ అన్నీ కూడా యానల్ ఫిజరీస్ ప్రాబ్లం, అంటే మలద్వారం చుట్టూ మనకేంటంటే ఒక కత్తి కోత లాంటి పగుల్లాగా ఏర్పడుతుంటాయి. సో ఈ క్రాక్స్ అనేవి పైల్స్ కంటే ఎక్కువగా కూడా ఇబ్బంది పెడుతుంటాయి, అంటే పెయిన్ అనేది మోషన్ వెళ్ళిన తర్వాత ఒక 1 hour నుంచి తీసుకుంటే హోల్ డే వరకు పర్సిస్టింగ్గా ఉంటుంది. ఇది వరకు సర్జికల్ ఇంటర్వెన్షన్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుని హోమియో ట్రీట్మెంట్ కూడా కంటిన్యూ చేశారు, స్టిల్ ప్రాబ్లం ఎగ్జిస్టింగ్ గా ఉంది అంటే లైక్ కొంచెం మనకు మెయింటైనింగ్ ఫ్యాక్టర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. రెక్టల్ ఆనోరెక్టల్ ఇష్యూస్ లో ఫుడ్ అనేది ప్రాపర్ గా తీసుకుంటున్నారా,
లిక్విడ్ డైట్ అడిక్వేట్గా ఉందా అంటే మనం రోజు తీసుకునే ఫుడ్లో సాలిడ్ కంటే ఎక్కువగా లిక్విడ్ అడిక్వేట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ సిట్టింగ్ అంటే ఎక్కువగా కూర్చొని వర్క్ చేస్తున్నారా? సో కూర్చొని వర్క్ చేసేటప్పుడు కొద్దిగా ఏంటంటే ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి, కాబట్టి అది లాంగ్ టర్మ్గా కంటిన్యూగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ టు డిఫరెన్షియేట్ ఆ ప్రాబ్లమ్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఒకసారి కొలనోస్కోపీ కూడా చేయించండి. సో దీని ద్వారా ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఏమైనా ఉన్నాయా అలాంగ్ విత్ ఫిజరీ ప్రాబ్లమ్, సో దీన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి సార్, తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ ప్రాబ్లమ్స్ మూడు రిలేటెడ్గా ఉంటాయి అంటారా? అకంపెనీ అవుతుంటాయండి. ఫిస్టులా అనేది ఒక్కొక్కసారి పైల్స్ కనిపించవచ్చు, బట్ ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్తో పాటు మనకు ఫిజరీ ప్రాబ్లమ్ అనేది అకంపెనీ అవుతుంది దీర్ఘకాలికంగా సఫర్ అయ్యే పేషెంట్స్లో. ఈ ఇంటర్నల్ పైల్స్లో ఏంటంటే హెమరాయిడ్ ప్లెక్సస్ అనేవి మనకు ఈ కవటాలని చెప్తాం. సో జనరల్గా ఇదేంటంటే నాచురల్గా మోషన్ వెళ్ళేటప్పుడు ఒక కుషన్ మాదిరి బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే అయితే అది వాపుకి లేదా బొడిపల్లాగా ఫామ్ అవుతాయో అది ప్యాథలాజికల్గా మనకు పైల్స్ కిందకి దారితీస్తుంటాయి. సో ఈ పైల్స్లోకి దారితీసినప్పుడు కొంతమందికి ఏంటంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్య అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది, లేదా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ కాన్స్టిపేషన్ ఏమన్నా ఉందో చూసుకోవాలి. సో ఈ దీనివల్ల ఏంటంటే ఫిజరీ కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రాక్స్ అనేవి ఏర్పడుతుంటాయి. సో పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ ఆర్ ఇంటర్నల్ పైల్స్ ఒక్కొక్కసారి మనకు ఫిజరీతో కనిపిస్తుంటాయి. ఫిస్టులా కేసెస్లో ఏంటంటే ఫిస్టులా కండిషన్ అనేది మనకు మల ద్వారం బయట ఎక్కడో మనకి ఏంటంటే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా పింపుల్ లాగా ఒక యాబ్సెస్ లాగా ఫామ్ అవుతుంది. ఈ యాబ్సెస్ అనేది మనకు ఇంటర్నల్గా లైక్ చిన్న పేగు వరకు ట్రాక్ అనేది ఓపెన్ తీసుకుంటుంది. సో ఇదేంటంటే కొంచెం కాంప్లికేటెడ్ కేస్. సో దీంతో పాటు మనకు ఫిజరీ కానీ పైల్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎంతవరకు వృత్తిపరమైన కారణాలు, వంశపారంపర్య లక్షణాలు ఈ సమస్యలకు దారితీస్తూ ఉంటాయి అంటారు? హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ప్రిడామినేట్ చేస్తాయి. ఫ్యామిలీ హిస్టరీ అనేది మనకు ఇక్కడ కనిపించవచ్చు. మలబద్ధకం సమస్య ఏమైనా ఉన్నట్టయితే కూడా మనకు పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే ఫ్యామిలీ హిస్టరీ వైజ్ కూడా. సో ఇది మనం రూల్ అవుట్ చేసుకోవాలి కేస్ హిస్టరీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి వృత్తిపరమైనవి అంటే లైక్ ఎక్కువగా నైట్ షిఫ్ట్ చేస్తుంటారు, ప్రాపర్గా నిద్ర ఉండదు, నిద్ర లేకపోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది. సో ఇలా కంటిన్యూ అయ్యే కొద్దీ లైక్ గ్యాస్ట్రిక్ అప్సెట్స్ కానీ, పైల్స్ ప్రాబ్లం కానీ, కాన్స్టిపేషన్ కానీ ఇనీషియల్ స్టేజెస్లో పెద్దగా ప్రాబ్లం అనిపించకపోయినప్పటికీ కూడా లేటర్ స్టేజెస్లో ఇవి కాంప్లికేషన్స్లోకి తీసుకెళ్తాయి. అంటే రెక్టల్ బ్లీడింగ్ అంటే మోషన్ దగ్గర వెళ్ళే ఏరియా దగ్గర నుంచి బ్లీడింగ్ ఉండడం, పెయిన్ ఉండడం, ఎక్స్టర్నల్ పైల్స్ వచ్చేసేయడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి కనిపిస్తుంటాయి. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని వర్క్ చేస్తున్నారు, నైట్ షిఫ్ట్స్ అండ్ ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళలో కూడా, వెరీ ఆఫెన్ ట్రావెలింగ్ చేసే వాళ్ళలో అండ్ డ్రైవర్స్, సో వీళ్ళందరిలో కూడా ఏంటంటే ఎక్కువగా పాజిటివ్ ఫ్యాక్టర్ అండ్ హై రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ బయట అవుట్ సైడ్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో కూడా. మచిలీపట్నం నుంచి మూర్తి గారు. మూర్తి గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే డాక్టర్. 6 మంత్స్ నుంచి అమ్మా మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర బొడిపు లాగా వచ్చింది. ఓకే, అది మోషన్ కి ఏం లేదు, కొంచెం ఫ్రూట్స్ అవి తీసుకుంటారు ఫ్రీగానే అవుతూ ఉంటుంది. అరే అది ఆ బోయిపోయినా రేపు వచ్చి పగిలిపోయి ఏదన్నా కొంచెం మన ప్రమాదకరంగా ఉంటుందా ఏమిటి, దానికి ఏమైనా మెడిసిన్స్ వాడాలా అని నాకు సందేహం అమ్మా. ఓకే అండి, మీ ఏజ్ ఎంత సార్ మూర్తి గారు? ఇప్పుడు 74 అమ్మా. 74, ఏమైనా మెడికేషన్ వాడుతున్నారా అండి? ఆస్తమాకి వాడుతున్నాను అమ్మా. ఆస్తమాకి వాడుతున్నారు, ఓకే. బీపీ, షుగర్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవమ్మా. ఓకే, ఫైన్ మూర్తి గారు. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్మాస్ వచ్చింది, సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అంటే నొప్పి కానివ్వండి, బ్లీడింగ్ కానివ్వండి, అండ్ బవల్ మూమెంట్స్ కూడా అంటే మోషన్ అనేది కూడా నార్మల్గా ఉందని చెప్తున్నారు. కొంచెం మెడిసిన్ అనేది కొన్నాళ్ళు పాటు వాడుకోండి, బికాజ్ యాంటీ హిస్టమైన్స్ వాడుతున్నారు మీరు, అంటే ఆస్తమాకి రిలేటెడ్ మెడిసిన్స్ అనేవి వాడుతున్నారు కాబట్టి కొద్దిగా లైక్ అడిషనల్గా కొంచెం పైల్స్ రిలేటెడ్ మెడిసిన్ కూడా వాడుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది కాంప్లికేషన్లో ఉండదు సార్. ఈ ప్రాబ్లమ్స్ కొంతవరకు స్త్రీలలో ఎక్కువనే అనుకోవచ్చు అంటారా? సో జనరల్గా స్త్రీలలో ఏంటంటే న్యాచురల్గా తీసుకుంటే ప్రెగ్నెన్సీ హిస్టరీ ఒకటి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఏదో ఒకసారి మనకు ఈ ప్రాబ్లం రావచ్చు, లేదా డెలివరీ తర్వాత కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ స్త్రీలలో తీసుకున్నట్టయితే లైక్ వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకునే వాళ్ళలో, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సమ్ అదర్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్, ఇప్పుడు థైరాయిడ్తో పాటు కూడా మనకి కాన్స్టిపేషన్తో ఒక్కొక్కసారి థైరాయిడ్ ఇష్యూస్ బయటపడుతుంటాయి. సో ఈ కాన్స్టిపేషన్ డామినేట్ చేసినప్పుడు మనకు పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జనరల్
జనరల్ గా ఏంటంటే లైక్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేయడం, అంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత పెయిన్స్ అని 40 ఇయర్స్ తర్వాత కొంచెం కాల్షియం అండ్ D3 సప్లిమెంట్స్ అనేవి ఎక్కువగా తీసుకునే వాళ్ళలో నాచురల్ గా ఈ మెటబాలిక్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కాబట్టి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ మేల్స్ అండ్ ఫీమేల్స్ లో తీసుకుంటే మేల్స్ లో ఎక్కువ రేషియో అని చెప్పుకోవచ్చు. వై? బికాస్ వాటర్ ఇంటేక్ తక్కువగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువగా ఫుడ్ అనేది డిలే అవుతుంది, టైం టు టైం ఫుడ్ తీసుకోరు కాబట్టి అక్కడ డైజెస్టివ్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఏజ్ తో ఈ సమస్యల తీవ్రత పెరగడం ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ తో రిలేటెడ్ గా రావడం కూడా ఉంటూ ఉంటుందా? ఏజ్ ఫ్యాక్టర్ డెఫినెట్గా పాజిటివ్ ఫ్యాక్టర్. 50-45లోకి ఎంటర్ అయినప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం మందగిస్తుంది. ఆ టైంలో డెఫినెట్గా వీళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే బవల్ మూమెంట్స్ అనేవి కరెక్ట్గా రాకపోవడం, డైలీ పాస్ చేయలేకపోవడం లేదా అన్ఫినిష్డ్ స్టూల్స్ ఉండడం. సో దీనివల్ల పైల్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్గా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ సఫర్ అయ్యే పేషెంట్స్లో కానీ ఎక్కువగా అదర్ మెడికేషన్ లాంగ్ టర్మ్గా యూస్ చేసే వాళ్ళలో పైల్స్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆటో ఇమ్యూన్ మెడికేషన్ తీసుకునే వాళ్ళలో కూడా పైల్స్ ప్రాబ్లం అనేది కనిపించవచ్చు. రమేష్ గారు కాల్. రమేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే అండి. రమేష్ గారు చెప్పండి. హలో చెప్పండి సార్, వింటున్నాను. హలో డాక్టర్ గారు నమస్తే అండి. చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు. మీ క్వశ్చన్ అడగండి రమేష్ గారు. నాకు ఫిస్టులా అవుతుందండి, ఒక 6 ఇయర్స్ పైన అవుతుందండి. ఒకసారి సర్జరీ చేశారు, అంటే చేసినాక అప్పుడు తెలిసింది ఫిస్టులా అని. అది 4 ఇయర్స్ తర్వాత అంటే ఒక 2 ఇయర్స్ నుంచి నాకు కొంచెం మళ్ళీ పెయిన్ గా అట్లా వస్తుందండి నొప్పి. హోమియో మెడిసిన్ వాడుతున్నాను మామూలుగా, మన చీరాల్లో దగ్గర చీరాల్లో నుంచి. అది నొప్పి అయితే ఉంది, సైడ్ నుంచి చిన్న బుడిపి లాగా ఉంది. డిశ్చార్జెస్ ఏమైనా ఉన్నాయండి? ఏమైనా లైక్ ద్రవాలు లాగా అంటే బ్లడ్ కానీ చీము లాగా ఏమైనా కారుతుందా? లేదండి, బ్లడ్ అలాంటిదేం లేదు, మామూలుగానే ఉంది. ఓకే, చిన్న బుడుపు లాగా ఉంది సైడ్ నా కొంచెం. ఓకే, హోమియో మెడిసిన్ వాడుతుంటే ఇబ్బంది లేదు, అది ఆపితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏంటండి? హోమియో మెడిసిన్ వాడుతున్నాను ఓకే చీరాల నుంచి, అది వాడితే ఇబ్బంది లేదు, ఆపితే కొంచెం ఇబ్బంది ఉంటుంది. షుగర్ ఉందండి నాకు. ఓకే ఓకే, షుగర్ కంట్రోల్లో ఉందా సార్? షుగర్ అండి 200 అట్లా ఉంటుంది తిన్న తర్వాత. అట్లా తిన్న తర్వాత? ఓకే ఫైన్ సార్. ఏజ్ ఎంత ఇప్పుడు మీకు? 49 అండి. 49. ఓకే ఫైన్ సార్. డెఫినెట్గా ఇక్కడ హోమియోపతి వల్ల మీకు అంటే లైక్ ఫిస్టులా అనేది జనరల్గా యానల్ ఏరియా చుట్టుపక్కన ఒక పింపుల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇది మనకి ఏంటంటే లైక్ డెప్త్ ఇంటర్నల్గా కొన్ని సెంటీమీటర్స్లో అలా డెప్త్ అనేది ఓపెన్ చేసుకుంటూ చిన్న పేగు వరకు కూడా దీని ట్రాక్ అంటే అబ్నార్మల్ ట్రాక్ అనేది ఓపెన్ చేసుకుంటూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే చీము, నెత్తురు లాంటి డిశ్చార్జెస్ ఎవ్రీ 15 డేస్, 1 మంత్కి ఒకసారి ఇది యాబ్సెస్ ఫామ్ అవ్వడం, మళ్ళీ డ్రైనేజ్ అంటే పగిలిపోయి ఆ డిశ్చార్జెస్ అనేవి రావడం అనేది కాన్స్టెంట్ గా చూస్తుంటాం. సో సర్జికల్ ఇంటర్వెన్షన్ ద్వారా మీరు దాన్ని అంటే రెక్టిఫై చేశారు, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. వై? బికాస్ మీ బాడీలో ఆ టెండెన్సీ అనేది ఉంది. ఫిస్టులా అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ గా ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ మీరు హోమియో వాడుకుంటున్నారు, రిజల్ట్ అనేది బాగానే ఉంది, కంటిన్యూ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే డయాబెటిక్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండాలి. హై షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయ్యే కొద్ది ఈ ఫిస్టులా ప్రాబ్లం అనేది కొద్దిగా కాంప్లికేట్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అండ్ యానల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయండి, బికాస్ ఎప్పుడైనా డిశ్చార్జెస్ వచ్చే కొద్ది అక్కడ అలర్జీకి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో యానల్ హైజీన్ మెయింటైన్ చేసుకోండి, నాన్ వెజ్ డైట్ లాంటివి కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది సార్. ఈ ప్రాబ్లమ్స్కి హోమియో ట్రీట్మెంట్ అంటే ఇనిషియల్ స్టేజెస్లోనే వాడితే పనిచేస్తుందా, కొంచెం లేటెస్ట్ స్టేజెస్ అంటే సర్జరీ సజెస్ట్ చేస్తారు కదా, అలాంటప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబిక గారితో పైల్స్, ఫిషస్, ఫిస్టుల సమస్యలకు హోమియోలో పరిష్కార మార్గాలు వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ ప్రాబ్లమ్స్కి హోమియోలో పరిష్కార మార్గాలు అంటే ఇవి కొంతవరకు లేజర్ ట్రీట్మెంట్స్ అని, సర్జరీస్ అని రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నప్పుడు హోమియోతో ఎలా కుదురుతుంది? అంటే చేంజ్ ఉంటుంది కదా ఫిజికల్ గా. ఎస్ అండి, ఇక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ పైల్స్ కంప్లీట్ గా ప్రొలాప్స్డ్, రెక్టమ్ ప్రొలాప్స్డ్ అయిపోయినప్పుడు సివియర్ గా కాంప్లికేషన్ ఉన్నప్పటికీ కూడా సర్జికల్ ఇంటర్వెన్షన్ వెళ్ళిన కేసెస్ లో ఓన్లీ టెంపరీ మేనేజ్మెంట్ అని చెప్తామంటే పైల్స్ విషయంలో కానీ, ఫిజరీస్ ప్రాబ్లంలో కానీ, ఫిష్యుల ప్రాబ్లంలో కానీ అది వాళ్ళ బాడీ టెండెన్సీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఐదర్ అంటే 2-3 ఇయర్స్ తర్వాత కానీ, లేదా కొంతమంది కేసెస్ లో 6 మంత్స్లో కూడా మళ్ళీ రిలాప్స్ అవుతుంటాయి. సో ఈ 3 కండిషన్స్లో కూడా సర్జికల్ ఇంటర్వెన్షన్ అని ఓన్లీ టెంపరీ మేనేజ్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ కేస్, అక్కడ వాళ్ళకున్న కాంప్లికేషన్ని
నలిఫై చేయడానికి. ఇక్కడ హోమియో ట్రీట్మెంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే లైక్ వాళ్ళ బాడీలో ఉన్న కంప్లీట్ అంటే టెండెన్సీ ఏంటి అండ్ ఎన్నాళ్ళ నుంచి ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు కొంతమంది పైల్స్ కేసెస్లో బ్లీడింగ్ ఉంటుంది కానీ పెయిన్ కనిపించదు, కొంతమంది కేసెస్లో పైల్ మాస్ అనేది బయటికి కనిపించదు కానీ పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది. సో ఈ పర్టికులర్ సింప్టమ్స్ అనేది గ్యాదర్ చేసుకుని దాన్ని బట్టి ఇచ్చే మెడిసిన్ ద్వారా ఏంటంటే చాలా మట్టుకు రిలీఫ్ రావడమే కాకుండా ఎక్స్టర్నల్ పైల్ మాస్ కూడా న్యాచురల్గా లైక్ నలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఒక లాంగ్ టర్మ్ ఒక కోర్స్ లాగా వాడుకుంటే ఈవెన్ ఫిస్టులా కేసెస్లో ఏంటంటే కొద్దిగా కాంప్లికేటెడ్ కండిషన్ కాబట్టి ఇక్కడ ఏంటంటే లైక్ ఒక మినిమం కోర్స్ లాగా ఉంటుంది. రిపీటెడ్ టెండెన్సీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యాప్సెస్ ఉంటుంది, అప్పటికీ కూడా 3-4 times సర్జరీ చేసుకొని మా దగ్గరికి అప్రోచ్ అవుతారు. అయినప్పటికీ కూడా ఆ కండిషన్లో మనకి ఏంటంటే వితౌట్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ద్వారా సింపుల్ హోమియో మెడిసిన్స్తోనే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ రిలాప్స్ అవ్వకుండా ఆల్రెడీ సమ్ అదర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా హోమియో తీసుకోవచ్చా? ఎస్, డెఫినెట్గా కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకనంటే లైక్ ఇక్కడ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ కానీ ఆటోఇమ్యూన్ మెడికేషన్ కానీ వాడేటప్పుడు సమ్ కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కానీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళలో ఈ పైల్స్ ప్రాబ్లమ్ అనేది కొంచెం లేనప్పటికీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు సేఫ్ సైడ్ హోమియోపతి అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదర్ కాంప్లికేషన్స్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. పిల్లల్లో ఉంటుంటాయా ఈ ప్రాబ్లమ్స్? ఒక ఏజ్ వచ్చాకనే ఎక్కువ కనిపిస్తాయా? పిల్లల్లో మనం హిస్టరీ అనేది తీసుకోవాలండి. అంటే లైక్ పిల్లలు అంటే బవల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, మోషన్కి డైలీ పాస్ చేస్తున్నారా లేదా. కొంతమంది పిల్లల్లో కాన్స్టిపేషన్ ఉంటుంది, 2 days ఒకసారి వెళ్ళడం, 3 days ఒకసారి వెళ్ళడం, చాలా హార్ట్ స్టూల్ ఉండడం. సో ఈ హార్ట్ స్టూల్ ఉన్నప్పుడు పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే లైక్ ఎస్కేప్ అవుతుంటారు, మోషన్కి వెళ్ళమనంటే దే విల్ స్కిప్ దట్ పర్టికులర్ టైం స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో దీనివల్ల నొప్పి వస్తుందనో లేదంటే ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుందనో దే విల్ స్కిప్ దట్ టైం అనమాట. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే థైరాయిడ్ ఇవాల్యుయేట్ చేసుకోవాలి అండ్ ఫుడ్ ప్యాటర్న్ ఎలా ఉంది వాళ్ళకి, ఫుడ్ ప్యాటర్న్ ప్రాపర్గా అడిక్వేట్గా అందుతుందా లేదా. జనరల్గా జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో, బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ పిల్లల్లో కొద్దిగా ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ కానీ పైల్స్ ఇష్యూ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇనిషియల్ స్టేజెస్లోనే అది మనం రెక్టిఫై చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వైజాగ్ నుంచి రాజుగారు. రాజుగారు హలో. వెదర్ కండిషన్స్ రిలేటెడ్గా అంటే కొంతమంది బాగా హాట్ వెదర్లో, హ్యూమిడ్ వెదర్లో ఉంటారు, లేదా బయట ఎక్కువ మార్కెటింగ్ జాబ్స్ చేస్తుంటారు, ఇలాగ రిలేటెడ్గా కూడా ఉంటూ ఉంటాయి కదా వాళ్ళకి తెలవకుండా వాటర్ ఇంటేక్ తక్కువ చేసుకోవడం వల్ల? ఎస్ అండి, డెఫినెట్గా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళలో అండ్ ఎక్కువగా ట్రావెలింగ్ చేసే వాళ్ళలో లైక్ ఐదర్ బైక్ జర్నీస్ కావచ్చు, బస్ జర్నీస్ కావచ్చు, ఇలా ట్రావెలింగ్ చేసే వాళ్ళలో ఎక్కువగా ప్రెషర్ అనేది పడుతుంది కాబట్టి రెక్టల్ ఏరియా దగ్గర అండ్ ప్రాపర్ టైం టు టైం ఫుడ్ తీసుకోరు. సో దీనివల్ల గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ అండ్ పైల్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ లైక్ ఏంటంటే వాటర్ ఇంటేక్ కూడా తక్కువగా ఉంటుంది, ఫుడ్ కూడా ఎక్కువగా అవుట్సైడ్ ఫుడ్ పైన డిపెండ్ అయినప్పుడు లైక్ అజినోమోటో, దీనివల్ల గ్యాస్ట్రిక్ సింప్టమ్స్ కానీ అమీబియాసిస్ కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కొన్ని రకాల టిప్స్ ఫాలో అవడం ఎంతవరకు సజెస్టబుల్? ముల్లంగి రసం తాగితే తగ్గుతాయని అలాంటి కొన్ని రకాల టిప్స్ ఫాలో అవుతారు, అవి నిజంగా పనిచేస్తాయా? డెఫినెట్గా లిక్విడ్ డైట్ అనేది విల్ డెఫినెట్లీ సపోర్ట్ అండ్ కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా లైక్ జామకాయ కావచ్చు, పప్పాయ కావచ్చు, ఇలాంటి ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేవి రెక్టిఫై చేస్తాయి. బికాస్ అల్టిమేట్లీ పైల్స్ కేసెస్ మేము డీల్ చేస్తున్నప్పటికీ కూడా వాటర్ అట్లీస్ట్ 3 liters పర్ డే తీసుకోవాలని చెప్తాం, ఈవెన్ ఫ్రూట్స్ తీసుకోమని చెప్తాం అండ్ లీఫీ వెజిటేబుల్స్ రాదర్ దెన్ నాన్ వెజ్ కానివ్వండి, ఆయిల్ స్టఫ్ కానీ జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ తీసుకునే వాళ్ళకి కంప్లీట్గా రిస్ట్రిక్ట్ చేస్తాం. ఈవెన్ కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే నాన్ వెజ్ తిన్నప్పుడు, పిక్కిల్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, ఆయిల్ స్టఫ్ తీసుకున్నప్పుడు పైల్స్ అగ్రవేట్ అవుతుంటాయి. ఇది ఇనీషియల్ స్టేజెస్లో గమనిస్తుంటారు. అంటే ఎప్పుడో ఒకసారి 5-6 months ఒకసారి ప్రాబ్లమ్ రిపీట్ అవుతుంది, అంటే ఎర్లీ స్టేజెస్లో పైల్స్ కనిపిస్తున్నట్టు అని దాన్ని గ్రహించాలి. చాలామంది ఏంటంటే మొహమాటం కొద్దీ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వరు, బికాజ్ ఇనీషియల్ స్టేజెస్లోనే ఎప్పుడో వస్తుంది కదా అని ఆ ఫుడ్ అవాయిడ్ చేస్తుంటారు. తప్ప అక్కడ ప్రాబ్లం దేని వల్ల వస్తుంది, ఇంటర్నల్ గా ఏ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందని జడ్జ్ చేయలేకపోతారు అన్నమాట. రఘుకుమార్ గారు కాల్. రఘుకుమార్ గారు, డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రఘు గారు చెప్పండి. అవును మేడం, నా వయస్ వచ్చేసి 37 years మేడం. ఓకే. ఏం లేదు మేడం, నాకు మోషన్ వెళ్ళినప్పుడు అంటే బ్లీడింగ్ లాంటిది ఏముండదు కానీ కొంచెం అయిపోయిన తర్వాత ఒకటి ఒక వాటర్ లాంటిది రిలీజ్ అవుతుంది మేడం. అంటే రెగ్యులర్ గా అంటే హోమ్ మేడ్ ఫుడ్ తీసుకుంటారా, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటారా మీరు? అవుట్ సైడ్ ఫుడ్ నాకు అలవాటు లేదు మేడం. ఇంకోటి నేను ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి ఏం అలవాటు లేదు మేడం.
ఓకే ఓకే ఫైన్ అండి. చిన్నగా ఏంటంటే లైక్ యానల్ ఏరియాలో ఇంటర్నల్ పైల్స్ కానీ ఏదైతే ఈ బొడిపిల్ ఎప్పుడైతే పగులుతుంటాయో ఆ టైంలో అంటే ఎండ్ ఆఫ్ ద మోషన్లో కొంతమందికి ఇలాంటి సిమ్టమ్స్ కనిపించవచ్చు, లేదా చీము నెత్తురు లాగా లేదంటే సమ్ సీరో సాంగ్వినస్ డిశ్చార్జెస్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్ ఏమైనా అకంపెనీ అవుతుందండి రఘు గారు? ఓకే ఫైన్. సో దీంతో పాటు పెయిన్ కనుక ఉంది అన్నప్పుడు మనకి ఏంటంటే దానికి ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి కొలనోస్కోపీ తీయించండి సార్. సో దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇనీషియల్ స్టేజెస్లోనే అది ఎక్స్టర్నల్గా పైల్ మాస్ అనేది ప్రొలాప్స్ అవ్వకుండా కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు సార్. ఈ ప్రాబ్లమ్స్ ఏది అని నిర్ధారించుకోవడానికి నిర్ధారించే పరీక్షల్లో కొలనోస్కోపీ సిగ్మాయిడోస్కోపీ అంటుంటారు, ఒక్కోసారి ఎండోస్కోపీ ఏది అవసరం అంటారు? సో డిపెండింగ్ అపాన్ పేషెంట్ ప్రెజెంటింగ్ సిమ్టమ్స్ని బట్టి పైల్స్ ఉన్నప్పుడైతే మనం కొలనోస్కోపీ బేస్ అవుతాం. గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో పాటు పైల్స్ కనిపిస్తున్నాయంటే వీ హ్యావ్ టు క్రాస్ చెక్ విత్ ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ, ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ డామినేట్ చేస్తూ పైల్స్కి దారితీస్తుంది. ఈవెన్ సమ్ కైండ్ ఆఫ్ అల్సర్స్, స్టమక్లో ఉండే అల్సర్స్ వల్ల కూడా పైల్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం రెండింటినీ బేస్ చేసుకొని ట్రీట్ చేస్తే ప్రాబ్లమ్ ఇంకొంచెం తొందరగా రెక్టిఫై అవుతుంది. సో సిగ్మాయిడోస్కోపీ అండ్ ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్, వీటి వల్ల ఏంటంటే లైక్ ఫిస్టులా ఎంత డెప్త్లో ఉంది, ఎన్ని సెంటీమీటర్స్లో ఉంది, ఆ ట్రాక్ అనేది మనం విత్ ట్రీట్మెంట్ కూడా ఎంతవరకు తగ్గుతుంది అనేది కూడా జడ్జ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే టు రూల్ అవుట్ అదర్ ఫ్యాక్టర్స్, మోషన్ దగ్గర నుంచి బ్లడ్ వస్తుంది, చీము నెత్తురు వస్తుంది, బయటికి బొడపలు వస్తున్నాయంటే పైల్సే కాకుండా క్రాన్స్ ఇష్యూ ఏమన్నా ఉందా, అల్సరేటివ్ కొలైటిస్ ఉందా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉందా, అదర్ కాంప్లికేటెడ్ డిజీజెస్ రూల్ అవుట్ చేసుకోవడానికి ఇన్వెస్టిగేషన్స్ ఆర్ మ్యాండేటరీ అని చెప్పుకోవచ్చు. అంటే క్రానిక్గా ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమ్స్లో ఈ ఇన్వెస్టిగేషన్స్తో మనం క్రాస్ చెక్ చేయాలి, ఎందుకంటే కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే పెయిన్లెస్ అంటే రెక్టల్ ఏరియా నుంచి బ్లీడింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో చిన్న పేగుకి సంబంధించిన ఏమైనా కాంప్లికేషన్స్ రూల్ అవుట్ చేసుకోవడానికి మనకి ఇన్వెస్టిగేషన్స్ ఇంపార్టెంట్. కాకినాడ నుంచి దేవి గారు కాల్. దేవి గారు హలో హలో. ఓకే, హోమియో ట్రీట్మెంట్ అంటే మినిమం ఒక 5-6 మంత్స్, 1.5 ఇయర్ అలా డ్యూరేషన్ అయితే పెట్టుకోవాలి కదా? ఎస్ అండి, డెఫినెట్గా. ఏంటంటే లైక్ ప్రాబ్లమ్ సివియర్టీని బట్టి ఇనీషియల్ స్టేజ్ నుంచి పెయిన్ రిలీఫ్ అనేది, బికాస్ బ్లడ్ వస్తుంది, నొప్పి వస్తుంది, మేము డే టు డే యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండలేకపోతున్నాం అన్న పేషెంట్స్లో ఇనీషియల్ అక్యూట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ కంటిన్యూగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి 6 మంత్సా 8 మంత్సా లేదంటే 18 మంత్సా డ్యూరేషన్ అనేది అడ్వైస్ చేస్తాము. ఫిస్టులా కేసెస్ అయితే ఒక 2-3 ఇయర్స్ అలా లాంగ్ టర్మ్గా కూడా వాడుకోవాల్సి ఉంటుంది. సిజ్ బాత్ అలాంటి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి అంటారు, అసలు అవి ఎవరికి అవసరం? వెరీ గుడ్ అండి. ఇక్కడ సిజ్ బాత్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఫిజరీ కేసెస్లో కానీ పైల్స్ కేసెస్లో అండ్ ఫిస్టులా కేసెస్లో కూడా యానల్ హైజీన్ అనేది మెయింటైన్ అవ్వడానికి, కంజెస్టెడ్గా ఉన్న ఎక్స్టర్నల్ పైల్ మాస్ని కొంచెం సూదనింగ్ చేయడానికి కూడా మనకు సిజ్ బాత్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి. సిజ్ బాత్స్లో హాట్ వాటరే కాకుండా ఈవెన్ కోల్డ్ వాటర్తో కూడా సిజ్ బాత్స్ చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ వాళ్ళకున్న అంటే లైక్ థర్మల్ అంటే ఎండాకాలంలో అయితే కొంచెం కోల్డ్ వాటర్తో సిజ్ బాత్ చేస్తే ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే దానిలో ఎలాంటి లిక్విడ్స్ వేస్తే చేస్తే పాటు ఓన్లీ వాటరే బెటర్? ఓన్లీ వాటర్ అండ్ కొద్దిగా సాల్ట్, రాక్ సాల్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ హోమియో ట్రీట్మెంట్లో అయితే వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి కొన్ని రకాల అంటే లైక్ మదర్ టించర్స్ అంటాము, ఆ మదర్ టించర్ కాంబినేషన్ కూడా మెడిసిన్ రూపకంగా ఇస్తాం వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి. బ్లీడింగ్ పైల్స్ ఉన్నాయా అంటే లైక్ పస్ డిశ్చార్జెస్ ఉన్నాయా దాన్ని బట్టి సిట్ బాత్స్తో పాటు యూజ్ చేసే మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి డాక్టర్ అంబిక గారు, పైల్స్ ఫిషర్స్ ఫిస్టుల సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి, ఎంతవరకు రిలేటెడ్గా ఉంటాయి, ఎలాంటి డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి, అండ్ అదర్ ఆల్టర్నేటివ్ థెరపీస్, సపోర్టివ్ మెథడ్స్ అండ్ హోమియో ట్రీట్మెంట్ వివరాలు